Hello friends, welcome to Lisa's Tasty Kitchen. Hi guys, welcome to Lisa's Tasty Kitchen. Hello friends, welcome to my channel. Friends, ee roju chepala pulusunu ela tayaru chesukovalo chuddamu. Munduga meeku ishtamaina chepalni teeskoni shubhranga wash chesukoni pettukovali. ఇక నేను రోహు చేపల్ని తీసుకున్నాను. స్కిన్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు చేపల పులుసుకు కావాల్సిన చింతపండు రసాన్ని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. కూర కావాల్సిన మసాలా పౌడర్ని తయారు చేసుకోవాలి. ప్యాన్లో కొబ్బరి ముక్కలు, ధనియాల పొడి, కొద్దిగా మెంతులు, చిన్న చెక్క, ఒక లవంగా వేసుకొని నూనె లేకుండా వేపుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో 5 స్పూన్ల నూనె వేసుకొని ఇందులో 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అలాగే 1 కప్పు టమాటా గుజ్జుని కూడా వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. నేను ఇక్కడ టమాటా గుజ్జు వేయడం మర్చిపోయాను, తర్వాత వేస్తున్నాను. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కారపొడి వేసుకొని పులుసుకు కావలసిన నీళ్లు వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులో రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. పులుసు కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. పులుసు మరిగిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని లైట్గా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల పులుసుని చల్లారిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.